హలో పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు ఇంటిలో ఎలుక ఇక్కడ మనకి స్టోరీలో కవర్ పేజ్ మీద ఏమేమి కనిపిస్తున్నాయి ఒక అమ్మమ్మ అమ్మమ్మ వెనుకాల ఎలుక అమ్మమ్మ చేతిలో ఒక న్యూస్ పేపర్ చుట్టబడి ఉంది దూరంగా శాలెగూడిలో సాలీడు సో ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమైనా అనిపిస్తుందా ఈ స్టోరీ ఏమై ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే నేను ఈ స్టోరీలో చిన్న చిన్న క్వశ్చన్స్ నాకున్న డౌట్స్ అడుగుతూ ఉంటానన్నమాట సో వాటికి మీకు ఆన్సర్ చేయాలనిపించినా మీకు ఆన్సర్ తెలిసినా కానీ కింద కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేస్తూ ఉండొచ్చు సో నేను ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత మీరు చేసిన టైప్ చేసిన ఆన్సర్ నేను చెప్పిన ఆన్సర్ స్టోరీలో ఉన్నది మ్యాచ్ అయితే ఇట్ విల్ ఫన్ సో కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో టైప్ చేస్తూ ఉండండి దానివల్ల మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అయితే ఈ స్టోరీలో ఒక చిన్న తమాషా తమాషా ఉందనమాట ఆ తమాషా నేను స్టోరీ చదివేటప్పుడు అనుకున్నాను అనమాట భలే ఉంది తమాషా అనేసి మీరు ఈ స్టోరీ మొత్తం విన్నాక ఆ తమాషాన్ని మీరు కనిపెట్టారో లేదో చూద్దాం ఆ స్టోరీలోకి ఫాస్ట్ గా వెళ్ళిపోదాం ఇక్కడ మనకి కవర్ పేజ్ మీద ఎలుక కనిపిస్తుంది అమ్మమ్మ కనిపిస్తుంది మరి వీళ్ళిద్దరి మధ్యలో స్టోరీ ఉందేమో తెలుసుకుందాం ఇంటిలో ఎలుక ఇంట్లోకి ఎలుక దూరింది ముందుగా అమ్మమ్మ చూసింది ఇంట్లోకి ఎలుక దూరిందంట ముందుగా అమ్మమ్మ చూసింది చూసి చూడగానే అమ్మమ్మ ఎలుకో అంటూ ఆమె అరిచి సోఫా మీదకి దూకింది ఇప్పుడు మనం సడన్ గా ఏదైనా కొత్తది చూస్తే అంటే ఎప్పుడు లేనిది కొత్తగా వచ్చింది చూస్తే ఆశ్చర్యపోయి భయపడిపోయి సోఫా మీదకి దూకేస్తాం కదా అలా మన అమ్మమ్మ కూడా సోఫా మీదకి దూకింది అలా దూకి దూకగానే సోఫా మీద దిండ్లు కుషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి జారి కింద పడిపోయాయి మరి ఎలుక ఇంకేమేం చేసిందో చూద్దా అదే ఇంట్లో నాన్న కూడా ఉన్నారు నాన్న కిటికీ మీదకి ఎక్కుతూ ఎక్కడా అనుకుంటూ కిటికీ మీదకి ఎక్కుతూ అడిగాడు నాన్న ఆ కిటికీ మీదకి ఎక్కేటప్పుడు నాన్న కట్టెన్లో హెల్ప్ తీసుకొని ఎక్కుతూ ఉన్నాడు ఆ టైంలో కట్టెన్లు కిందికి లాగేశాడు అవి లాగితే ఏమవుతుంది కింద పడిపోతుంది ఇదే ఇంట్లో అమ్మమ్మ నాన్నతో పాటు అమ్మ కూడా ఉంది వీళ్ళిద్దరు కన్వర్జేషన్ చూసి ఎక్కడా అని నాన్న అడిగితే అక్కడా అరుస్తూ అమ్మ బల్ల మీదికి దూకింది అమ్మ బల్ల మీదికి దూకగానే ఏమైంది బల్ల మీద ఉన్న ప్లేట్స్ బౌల్స్ అవన్నీ శబ్దం చేస్తూ కింద పడిపోయాయి ఇదంతా తమాషాగా ఎలుక చూస్తుంది ఇక్కడ మనకి ఇమేజ్ లో ఎలుక కనిపిస్తుంది కదా ఇంకెన్ని తమాషాలు చేసిందో చూద్దాం అదే ఇంట్లో ఇంకొక బాబు ఉన్నాడు ఎవరంటే ఆ బాబు పేరు మిథున్ మిథున్ కి ఒక పెంపుడు పిల్లి ఉంది అనమాట పెట్ క్యాట్ అనమాట మీకు పెంపుడు పిల్లులు కానీ కుక్కలు కానీ పెట్స్ ఉన్నాయా ఒక చిన్న క్వశ్చన్ మీకు ఒకవేళ పెట్స్ ఉంటే మీకు ఎలాంటి పెట్స్ ఉండాలి అనుకుంటున్నారో మీకు ఇష్టమైన పెట్స్ వాటన్నిటిని మీరు కమెంట్ సెషన్లో టైప్ చేయండి సో మరి మన మిథున్ తన పెట్ క్యాట్ విధంగా యూజ్ చేశాడో చూద్దాం దానిని పట్టుకో అంటూ మిథున్ పెంపుడు పిల్లిని ఊసికొలిపాడు మామూలుగా పిల్లులు ఎలుకల్ని పట్టుకుంటాయి కదా సో ఇక్కడ మన పెట్ క్యాట్ మరి ఎలుకను పట్టుకుందా లేదా అన్నది చూద్దాం ఎలుకను చూసిన పిల్లి మంచం కిందికి దూరింది ఓకే ఇప్పుడు చెప్పండి పిల్లి మంచం కిందికి ఎందుకు దూకింది అనేది నాకు ఒక డౌట్ అనమాట సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే పిల్లి ఎలుకను పట్టుకోవడానికి మంచం కిందికి దూకి దూరిందా లేకపోతే ఎలుకని చూసి భయపడి మంచం కిందికి దూరిందా సో ఇది నా డౌట్ అనమాట మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్ లో టైప్ చేయండి ఓకే ఇక్కడ పిల్లి మంచం కిందికి దూరగానే మిథున్ ఏం చేశాడానికి ఎలుక అరుస్తూ పిల్లి వెనుక పరికెత్తాడు మిథున్ ఇదంతా చూస్తున్న అమ్మ దానిని నేను తరిమేస్తాను అని చీపురు తీసుకొని అక్కడ ఇక్కడ అంటూ నేలపైన ఉన్న తివాచిని పొడిచింది తివాచి అంటే కార్పెట్ కార్పెట్ కింద దూరిందేమో అనుకొని అమ్మ కార్పెట్ ని మొత్తం పొడుస్తూ దాని కింద ఏమైనా ఉందేమో అని చెక్ చేస్తుంది ఇది చూస్తున్న అమ్మమ్మ ఏం చేయాలో నాకు తెలుసు అంటూ సోఫాలోంచి కిందికి దూకింది దూకిన అమ్మమ్మ ఏం చేసిందంటే ఒక దినపత్రికను చుట్ట చుట్టి ఇక్కడ అక్కడ అంటూ డబ్బాలను పొడిచింది ఇక్కడ దినపత్రిక అంటే న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ని ఇలా రౌండ్గా చుట్టి ఫోల్డ్ చేసి ఇక్కడ మనకి అమ్మమ్మ చేతిలో ఒక ఫోల్డ్ చేసిన పేపర్ కనిపిస్తుంది కదా ఆ విధంగా ఫోల్డ్ చేసి డబ్బాలలో ఏమైనా దూరిందేమో అని చెక్ చేస్తుంది కానీ మీరు చెప్పండి ఎలుక ఎక్కడ ఉంది కార్పెట్ కింద ఉందా లేదా అమ్మమ్మ వెతుకుతున్న డబ్బాల మధ్యలో ఉందా ఇక్కడ మనకి ఇమేజెస్ లో చూస్తే ఆ ఎలుక ఎక్కడ ఉందంటే అమ్మ వెనకాల ఉంది అమ్మమ్మ వెనకాల ఉంది వాళ్ళు వెళుతు వెతుకుతున్న లో లేదనమాట ఇదంతా ఎవరు చూస్తున్నారు నాన్న సో ఇదంతా చూస్తున్న నాన్న ఎలుక అంటూ నాన్న అరిచాడు నీ వెనుక ఎలుకను చూసిన అమ్మ ఎలుకను తన వెనుక చూడగానే భయంతో మంచం కిందికి దూరింది మరి అమ్మమ్మ ఎక్కడుంది అమ్మమ్మ కూడా మంచం కిందికి దూరింది ఇక్కడ మనకి ఇమేజ్ లో కనిపిస్తుంది కదా అమ్మమ్మ పిల్లి మిథున్ అమ్మ నాన్న ఒక్కరు బయట ఉన్నాడు మరి ఇప్పుడు నాన్న ఏం చేస్తుండొచ్చు ఏం చేస్తుండొచ్చు మీరు చెప్పండి నాన్న ఎలుకను పట్టుకోగలడా పట్టుకొని బయటికి తనిమేస్తుంటాడా ఏం చేస్తుంటాడో కమెంట్లో టట్ చేయండి అయ్యో ములిగాడు నాన్న అతడు ఇంకా పైకి ఎక్కడానికి లేదు అతడు జాగ్రత్తగా కిందికి దిగి ఎలుక చూడక ముందే మంచం కిందికి దూరాడు ఇప్పుడు టోటల్ గా మంచం కింద ఎంతమంది ఉన్నారు చెప్పండి కౌంట్ చేయండి నాతో పాటు ఒకటి ఎవరెవరు ఉన్నారు బామ్మ రెండు పిల్లి మూడు మిథున్ నాలుగు అమ్మ ఐదు ఇప్పుడే నాన్న మంచం కిందకి వెళ్ళాడు కాబట్టి నాన్న సో మొత్తం ఐదుగురు ఉన్నారు మరి ఇప్పుడు ఎలుక బయటికి ఎలా వెళ్తుంది అందరూ మంచం కింద ఉంటే ఎనీ గెసెస్ మీరు ఏదైనా గెస్ చేస్తే అది సెక్షన్ లో టైప్ చేయండి ఇక్కడ మన కథలో ఏమైందంటే తడా ఈ ఇంట్లో ఒక చిన్న చిట్టి పాప ఉంది వీళ్ళంతా ఇంట్లో ఎలుక 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 అని అరుస్తూ ఉంటే ఆ పాపకు మెలుగు వచ్చింది నిద్ర మత్తుల్లో కళ్ళు నులుముకుంటూ చాప మీద కూర్చుంది కూర్చున్న వెంటనే తన దిండి మీద ఏదో ఉందని గమనించింది అది ఉన్నదేమిటబ్బా అని జాగ్రత్తగా చూసింది ఇక్కడ మనకి ఇమేజ్ లో కనిపిస్తుంది కదా తన దిండు మీద ఎలుక కూర్చొని ఉందని సో మరి చిట్టి పాప ఎలుకను గుర్తుపట్టింది అనుకుంటున్నారా ఓకే గుర్తుపడితే ఎస్ ఆర్ నో లెట్స్ సో దీనికి రెండు కళ్ళు ఉన్నాయి నాలుగు కాళ్ళు ఉన్నాయి పొడవాటి తోక ఉంది అంటే ఇది ఎలుక సంతోషంతో చప్పట్లు కొడుతూ అరిచింది పాప పాపను చూసిన ఎలుక పాప ఏమో సంతోషంగా చప్పట్లు కొడుతుంది మరి పాపను చూసిన ఎలుక ఏం చేసింది పాప ఎలుకను చూసింది పాప వెంట పడగా ఎలుక అందుకుంది హహా ఇంతసేపు ఎలుకను చూసి పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు ఫస్ట్ టైం ఎలుక ఒకరిని చూసి పరిగెత్తుతుంది ఇంట్లో ఎక్కడిక్కడికి పరిగెత్తింది సోఫాలోకి దూకింది మనకు స్టోరీ స్టార్టింగ్ లో సోఫాలో ఎవరుండేవాళ్ళు చెప్పండి క్వశ్చన్ ఇదే మీ క్వశ్చన్ ఓకే సోఫాలో అమ్మమ్మ ఉండేది అక్కడి నుండి కిటికీ పైకి ఎక్కింది కిటికీ పైన ఎవరు ఉండేవాళ్ళు కిటికీ పైన నాన్న ఉండేవాడు తర్వాత బల్ల మీద కురికింది బల్ల మీదికి ఎవరెక్కారు అమ్మా సో అక్కడి నుండి కుషన్ల పైకి గెంతింది సోఫా మీద ఉన్న కుషన్లు కింద పడ్డాయి కదా ఆ కుషన్ కుషన్ల మీదకి గెంతింది ఆ తర్వాత అక్కడి నుండి కట్టెన్లోకి దూరింది నాన్న చేతిలో నుంచి కట్టెన్లు పడిపోయాయి కదా ఆ కర్టెన్ లోకి దూరింది అక్కడి నుండి పల్లాల మీద గెంతింది అక్కడి నుండి ఇక ఏమీ చేసేది లేక తను ఏ తలుపు నుండి వచ్చిందో ఆ తలుపు నుండి బయటికి పోయింది స్టోరీ కంప్లీటెడ్ సో మీరిప్పుడు రాసిన ఆన్సర్స్ కరెక్ట్ రాంగ్ చెక్ చేసుకోండి ఇంతకీ మీరు ఈ స్టోరీలో ఉన్న తమాషా ఏంటో కనిపెట్టారా కనిపెడితే ఆ విషయాన్ని కూడా కమెంట్ సెక్షన్ లో టైప్ చేయండి ఓకే చలో నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం బాయ్